మనిషికి జపం కూడా కొంతకాలానికి ధ్యానంగా మారిపోతుంది. మీకు ధ్యానం అంటే కొంతమందికి బాగా ఇష్టం. మీరు కూర్చుని వెంటనే ధ్యానం చేయకండి, ముందు జపం చేసుకోండి 10 నిమిషాలు, తర్వాత ధ్యానం చేయొచ్చు. అంటే మైండ్ ప్రిపేర్ అవుతుంది ధ్యానం చేయడానికి, జపం చేయటం వల్ల తర్వాత ధ్యానం చేసుకో. నేను చేయటలేదు అనుకుంటే మిమ్మల్ని చేసుకోమని చెప్తున్నా, మేం చేయటం లేదు, మరి ఈ కట్టడానికి తీసుకొచ్చి దేవుడు ఏం కడతాం, మీరు చేసుకోండి. శాస్త్రం చెప్తాను, భగవాన్ చెప్తున్నారు చేసుకోండి. మేము చేసుకుంటున్నాం అంటే మేము చేసుకోవడం, మీరు చేసుకోండి తరలించండి. ఇంకా మీరు బలకట్లాగా ఉపయోగపడతాను. బలకట్ ఏం చేస్తుంది? బలకట్టి ఏం చేస్తుందంటే ఈ పక్క జనాన్ని ఆ పక్కకి, ఆ పక్క జనాన్ని ఈ పక్కకి తిప్పుతా ఉంటుంది. బలకట్టు దాటినోడు వెళ్ళిపోతాడు, ఈ బలకట్టి అక్కడ ఉంటుంది. ఇప్పుడు మా పరిస్థితి ఎలా? బలకట్టి దాటినోడు కాశీ వెళ్ళిపోతాడు, ఈ బలకట్టి ఇంటికి చించిన వాళ్ళు మేము ఇప్పుడు బలకట్టిలాగా ఉన్నాం. అయ్యే నీకు నిలకడని ఆలోచన, నిలకడగా ఉంటే నీకు ధ్యానం నిజంగా నువ్వు చేస్తుంటే, నువ్వు ఏదైనా మందు వాడుతున్నారనుకోండి, ఆ మందు మీకు రోగానికి తగిన మందు అయితే రోగం తగ్గుతుంది, మందు వేరు రోగం అయితే ఇంకా తగ్గదు. అలాగే మీరు చేస్తున్న భగవాన్ అది కూడా చెప్తున్నారు, మీరు చేస్తున్న ధ్యానం నిజమైతే నిలకడ వస్తుంది మీకు. కొంతమంది పొద్దున్న మనిషి సాయం దగ్గర ధ్యానం చేస్తున్నారంటారు, ఒక మాటలో సొంపు ఉండదు, నిలకడ ఉండదు, మాటలో సౌందర్యం ఉండదు, మాటలో సత్వగుణం ఉండదు, ఆలోచనలో సత్వగుణం ఉండదు, గంటల దగ్గర కళ్ళు ముసుకు కూర్చోవడం, ఆ కళ్ళు ముసుకు కూర్చుని ఏం చేస్తారో మనకు తెలియదు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు చేసే ధ్యానం నిజమైతే నీకు నిలకడ రావాలి.